News. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ లోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ముఖ్య కూడలిలో ఏర్పాటు చేసిన 97 సీసీ కెమెరాలను సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. జహీరాబాద్ డివిజన్ లోని కోహీర్ చౌరస్తా నుండి రాష్ట సరిహద్దులోని చెరక్పల్లి వరకు 65వ నంబర్ జాతీయ రహదారిపై ముఖ్య కూడలి ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిర్మాణం కోసం మహేంద్ర కర్మాగార యాజమాన్యం 57 లక్షల రూపాయలతో ఆర్థిక సాయం అందించినట్లు సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ జైరాబాద్ లో ఈ సీసీ కెమెరాలు పెట్టడం గురించి స్థానికుల సహకారంతో ఇంకా ఈ కంపెనీస్ వారి సహకారంతో ఈ సీసీ కెమెరాలు పెట్టాలని నిర్ణయించాము. అందులో భాగంగా ఈరోజు మహీంద్ర కంపెనీ వారు 57 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ సీసీ కెమెరాల ద్వారా ఈ జైరాబాద్ పట్టణంలో నేరాలను నిరోధించి ఇంకా డిటెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఒక దగ్గరనే కాకుండా మొత్తం ఈ నేషనల్ హైవే 65 పూర్తయింది కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు నుంచి హైదరాబాద్ వరకు మొత్తం నేషనల్ హైవే మీద మొత్తం కెమెరాలు పెట్టడానికి పెట్టిస్తున్నాము. చాలా వరకు కవర్ అయిపోయింది. అయితే ఇదే విధంగా ఈ టెక్నాలజీ అనేది చాలా నేరాలను నిరోధించడంలో డిటెక్ట్ చేయడంలో ఈ టెక్నాలజీ అనేది ఉపయోగించుకుంటున్నాము. ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఈ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో కేసీఆర్ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాణిక్ రావులు ప్రారంభించారు. జహీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి అధ్యక్షన ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ నెల 10 నుండి 21వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుందని లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పట్టణంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మొత్తం 22 టీంలు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, లక్ష్మారెడ్డిలు బ్యాటింగ్ నిర్వహించగా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాణిక్ రావు బౌలింగ్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ మండలం దండిగల్ గ్రామ పంచాయతీలో సన్ రైజ్ మోడల్ హైస్కూల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం లింగయ్య, ప్రిన్సిపాల్ టీచర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్వహించాం. చాలా మంది మదర్ పేరెంట్స్ అంతా, మహిళలందరూ వచ్చి దాదాపు 100 మంది పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎంచుకున్న, ప్రాక్టీస్ చేసిన రంగవల్లికని ఈ బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న ప్రాంతంలో ట్రై చేశారు. చాలా చక్కగా ప్రిపేర్ అయ్యారు, చాలా ఆనందంగా ఉంది. ఇది మొట్టమొదటిసారి బహిరంగంగా మేము ఈ కాంపిటీషన్ పెట్టాం విలేజ్ లో. గ్రామ పంచాయతీ ఇంకా ఇతరత్ర పెడుతున్నారు, కానీ ఇంత పెద్ద ఎత్తున మహిళలంతా పార్టిసిపేట్ చేసిన సందర్భం ఇది ఒకటే. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. దాదాపు కాంపిటీషన్ పూర్తవుతుంది. ఈ కాంపిటీషన్లో ఫస్ట్, సెకండ్ ఎంపిక చేస్తాం. రెండు రకాలుగా, రెండు అంశాలపైన మార్కులు ఇచ్చాం. 50 మార్కులు కాన్సెప్ట్కి, వాళ్ళు డ్రాయింగ్ ద్వారా ప్రదర్శించే కాన్సెప్ట్కి, డ్రాయింగ్ నీట్గా డ్రా చేయడం ద్వారా ఒక 50 మార్కులు, కాన్సెప్ట్కి ఒక 50 మార్కులు, మొత్తం 100 మార్కులు వేసి ఫస్ట్, సెకండ్ ఎంపిక చేశాం. ఇంకా ఎంపిక జరగలేదు, ఈరోజు కార్యక్రమం మాత్రం జరిగింది. మధ్యాహ్నం 1 గంటకి ఆ రిజల్ట్స్ కూడా మేము అనౌన్స్ చేస్తాం. ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది పిల్లలు వీక్షించారు, గ్రామస్తులు వీక్షించారు. గ్రామంలో ఉన్న చాలా మంది మహిళలు వచ్చి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి రంగవల్లికల్ని అల్లి పండగకి ఒక సుదృభావ వాతావరణాన్ని కల్పించే ఉద్దేశంతో పండగని చాలా ట్రెడిషనల్ గా చేసుకుని పండగల్ని, ఈ ట్రెడిషన్ ని ముందు తరాల వారికి అందించాలన్న ఉద్దేశంతో మహిళలు ఏది మార్చుకోవద్దు, పిల్లలు కూడా మార్చుకోవద్దు. మన ఈ సంక్రాంతి ట్రెడిషన్ ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇక రంగవల్లిక ఈ రంగుల పోటీని నిర్వహించడం జరిగింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే విత్ అస్ న్యూస్ ఇండియా టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.